రాష్ట్రంలో విద్యుత్ కోతలు బొగ్గు సమస్యల వల్లని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోత ఏర్పడిందని, ఎంత ఖర్చు చేసినా ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ కోతలపై ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కట్టు విషయంలో మరి రకరకాలుగా ఈ దీంట్లో మెసేజ్ సోషల్ మీడియాలో మెసేజ్లు పెడతా ఉన్నారు. అది కేవలం దుర్మార్గంగా చేస్తున్నటువంటి పని. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే కోళ్ళు ప్రాబ్లం అవటం వల్ల పవరు కన్సంప్షన్ తక్కువగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మరి పీక్ పీరియడ్లో రేట్స్ కొన్నాలన్నా రేట్స్ 20 రూపీస్ ఉన్నా కూడా ఏమైనా కానీ కొనేయండి, మనకి కరెంటు కోత ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే చేస్తున్నాం, అందరూ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఢిల్లీలో కూడా 6 అవర్స్ కరెంటు కట్టుంటే మరి ఈ ప్రతిపక్షాలు మరి కేంద్రంలోని వాళ్ళ నుంచి ఏం మాట్లాడరు? మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్నే ఎత్తి చూపిస్తారు, పక్క రాష్ట్రాలు కరెంటు కట్టు ఉన్న విషయం